రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని కరుణా నిరాశ్రాయుల వృద్ధాశ్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ దండు రవి ప్రకాష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారతీ సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్, చీఫ్ మేనేజర్ భార్గవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు భోజనం వడ్డించారు. సాయి రమేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వృద్ధులతో కలిసి జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు రవిప్రకాష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఎంతో ప్రాధాన్యత కల్పించారని, సామాన్య విలేకరిని కూడా ఎంపీని చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. హర్షవర్ధన్ సారు మూలసుందరెడ్డి మండల ఇన్ఛార్జి, హర్షవర్ధన్ సారు రాష్ట్ర కార్యదర్శి, వీళ్ళంతా రావడం కూడా చాలా సంతోషకరము. ఈ సమయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన 47వ జన్మదినోత్సవం ఈ ఎర్రగొండ ప్రాంతం జరుపుకుని చాలా సంతోషము. ఎస్సీ ఎస్టీ ఆనాటి కాలంలో పూర్వము ప్రభుత్వాలలో ఎస్సీ ఎస్టీ వాళ్ళను అనవదొక్కాలనేటువంటి కృతదృక్షంతో ఉండేవి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీలకు ఎనలేని ప్రాముఖ్యత ఆ సార్ యొక్క పార్టీలు అయితేనేమి ప్రభుత్వంలో అయితేనేమి ఎస్సీలకు చాలా చాలా యొక్క ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రోత్సాహంతో మేము కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఎర్రగొండ ప్రాంతం చేపట్టడం జరిగింది. నేను చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గుర్తించి గౌరవ శాసనసభ్యులు సుధిరెడ్డి సారు అండ్ గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి సారు జిల్లా సెక్రటరీగా పార్టీ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరి యొక్క ప్రోద్బలంతో మా యొక్క ప్రకాష్ నగర్ అండ్ ఇంద్ర నగర్ యొక్క యూత్ ప్రజల యొక్క సహకారంతో నేను ముందుకు పోతానని ఈ విధంగా పత్రికా సమూహంగా తెలియజేయడం జరుగుతుంది. నేనొక్కనే కాదు, రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఎంత చేయాలంటే అంత చేస్తున్నాడు సారు. నవరత్నాలు తీసుకున్నట్టయితే అమ్మఒడి పథకము, రైతు భరోసా, తర్వాత ఇల్లు లేని పేదలకు ఇల్లు, రేషన్ కార్డ్స్, ఇవన్నీ కూడా పెన్షన్స్ అయితేనేమి సారు ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇచ్చేదానికన్నా చాలా ఎక్కువ జరిగింది. అదే మాదిరిగానే ప్రకాష్ నగర్లో అయితేనేమి ఇంతకుముందు ఇచ్చేటువంటి దానికన్నా 50% ఎక్కువ ప్రకాష్ నగర్లో ఇవ్వడం ఈ సందర్భంగా చేయడం చాలా సంతోషకరము. ఈ యొక్క ముందస్తు జన్మదిన వేడుకలో ప్రతి సంవత్సరం కూడా 3 దినాలుగా ఇక ఎర్రగొండ ప్రాంతంలో అయితేనే మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ముందస్తు జన్మదినోత్సవం మన యొక్క కరుణా నివాసం జరగడం చాలా సంతోషకరమని శుభసూచకమని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రాముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సారు ఎస్సీలకు తన యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎట్లంటే ఈవెన్ నందిగాం సురేష్ సారు ఒక సాధారణ రిపోర్టర్ అయినటువంటి అన్నగారిని ఎంపీ చేయడము సార్ యొక్క తాతృత్వానికి నిదర్శనము. అదే మాదిరిగానే ఎక్కడ ఎస్సీలు ఏం కావాలని కూడా వాళ్ళకు రీస్టార్ట్ పథకంలో అయితేనేమి వాళ్ళకు పరిశ్రమలు స్థాపించుకోవడం అయితేనేమి సారు ఇవ్వడము చాలా సంతోషకరము మాకు ఈ విధంగా తోస్తున్నది. ఈవెన్ ఈ మధ్యలోనే కొన్ని చాలా కార్యక్రమాలు కూడా ఎస్సీలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నది. ఎస్టీలకు కార్యక్రమాలు జరగడంలో సార్ చేస్తున్నటువంటి ప్రోత్సాహము ఎనలేనిదని ఒక దేవుడి దగ్గర ఒక భక్తుడు కొలుచుకుంటే దేవుడు ఏ విధంగా అయితే ఆ ఆశ్రయం కల్పించి ఆయన దీవెనిస్తాడో ఎస్సీలు ఈ విధంగా ఇది మేము ఆంధ్రప్రదేశ్ జీవిస్తున్నామని సంతోషకరంగా చెప్పడం జరుగుతుంది. ఆనాడు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా నవరత్నాలు అని నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాభివృద్ధే నవరత్నాలలో దాచిపెట్టడం జరిగింది. ఈ చాలా సంతోషకరమని ఈ పత్రికా సముఖంగా వచ్చినటువంటి ఈ సమయంలో తెలియజేయడం విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి ముందస్తు జన్మదినోత్సవ వేడుకలు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మా యొక్క టీం తరఫున ఇక సిస్టరు మన యొక్క కరుణా నిరాశలో ఉన్నటువంటి అందరూ వృద్ధుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేయడం